హైదరాబాద్ నగరాన్ని హైటెక్ సిటీగా తీర్చిదిద్దిన ఘనత నారా చంద్రబాబు నాయుడిది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు పూర్తిగా అమరావతికే పరిమితం అయ్యారు. అయితే హైదరాబాదులో ప్రపంచస్థాయి సదస్సులు ఏవి జరిగినా చంద్రబాబును ఆహ్వానించడం సాంప్రదాయం. మొన్న ఇవాంకా నగరానికి విచ్చేసినప్పుడు కూడా చంద్రబాబుకి ఆహ్వానం అందలేదు. ఆ రకంగా చంద్రబాబును అవమానించారనే అనుకోవాలి. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తూ కనీసం పలకరింపు కూడా చంద్రబాబుకు దక్కకపోవడం విచిత్రం. అది సాటి తెలుగు ముఖ్యమంత్రిని తెలుగు మహాసభలకు పిలవకపోవడం ఇంకా శోచనీయం. తెలంగాణ ప్రభుత్వం గౌరవ సూచకంగానైనా చంద్రబాబును పిలవాలి. తెలుగు భాష గొప్పదనం గురించి ప్రపంచాన్ని ఆకట్టుకునే కార్యక్రమంలో సాటి తెలుగు ముఖ్యమంత్రి లేకపోవడం కడు శోచనీయం. తెలుగు భాషకి ప్రాచీన భాష హోదాను తీసుకురావడానికి చంద్రబాబు చాలానే కృషి చేశారు. అది కూడా దృష్టిలోకి రాకపోవడం ఇంకా విచిత్రం. అయితే చంద్రబాబును మహాసభలకు ఆహ్వానిస్తే కేసీఆర్ ఇమేజ్ తగ్గుతుందనో, లేక చంద్రబాబు వచ్చేసి క్రెడిట్ అంతా కొట్టేస్తాడనో ఆహ్వానం పంపలేదనుకోవాల్సి ఉంటుంది. కేసీఆర్ రచయిత, చంద్రబాబు కాదు. చంద్రబాబు తెలుగు భాషా గొప్పదనం గురించి తనదైన శైలిలో మాట్లాడుతుంటారే తప్ప సాహిత్యం గురించి చర్చించే ప్రసక్తే ఉండదు. అటువంటప్పుడు కేసీఆర్ భయపడాల్సిన అవసరం లేనేలేదు. చంద్రబాబు తెలుగు భాషా గొప్పదనం గురించి తనదైన శైలిలో మాట్లాడతారే తప్ప సాహిత్యం గురించి చర్చించే అవకాశం ఉండదు. అటువంటప్పుడు కేసీఆర్ భయపడాల్సిన అవసరమే లేదు. చంద్రబాబును ఆహ్వానించడం మహాసభలకు నిండుతనం తీసుకువస్తున్నట్లవుతుంది తప్ప మరేదీ కాదు. మహాసభలు నిర్వహించడం అవసరం అని కొంతమంది అంటున్నా, మహాసభలు నిర్వహించడం అవసరమా అని ఒక వ్యతిరేక వర్గం కూడా ఉంది. మహాసభలు అవసరమే, ఇక చంద్రబాబును పిలిస్తే ఆంధ్ర ముద్ర పడుతుందని తెలంగాణవాదులు భావిస్తున్నారేమో. మరి తమిళుడైన నరసింహన్ గవర్నర్గా ఉన్నారు, ఆయన తెలుగు సాహిత్యం గురించి ఏం మాట్లాడతారు? తెలుగుకు ప్రాచీన భాష హోదా గురించి కొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి తెలుగు భాషకు ప్రాచీన హోదాను దక్కేలా చేయవచ్చు. కేసీఆర్ చంద్రబాబు ఇద్దరు కలిసి పోరాడితే వచ్చే నష్టమేమీ లేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు తమ ప్రాచీన మాతృభాష హోదా కోసం పోరాడుతున్నారు అన్న ఖ్యాతైనా ఉంటుంది. చంద్రబాబు ఎందుకులే అని మొండి పట్టుదలతో ఉంటే చేయగలిగింది ఏమీ లేదు. కానీ చంద్రబాబును ఆహ్వానించడం గొప్ప గౌరవనీయమైనది అన్నది గుర్తించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.